భాగ్యనగర వాసులకు మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఎల్బీ నగర్ జంక్షన్ లో 32 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే విజయవాడ హైవే నుంచి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమానందిస్తారు. ఎస్ఆర్డీపీ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ నగర వాసులకు మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. అదే ఎల్బీ నగర్ చౌరస్తాలో చింతలకుంట నుంచి మాల్ మైసమ్ వరకు నిర్మించినటువంటి ఫ్లైఓవర్ ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేలా ఎస్ఆర్డీపీ ప్రాజెక్ట్ ద్వారా ఒక్కొక్క ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తుంది. మొత్తం కూడా 47 ప్రాజెక్టులను చేపడితే అందులో 37 ప్రాజెక్టులు ఇప్పటివరకు అందుబాటులో వచ్చాయి. అందులో ఎల్బీ నగర్లోనే అత్యధికంగా 7 ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నేను ఏదైతే ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర నిర్మించినటువంటి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను. ఏబీఎన్ స్క్రీన్లో కూడా మనం చూడొచ్చు. నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉండేటటువంటి ఇటు వాహనదారులకైతే ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల చాలా వరకు ఉపయోగం ఉంటుందని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసి అధికారులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వాస్తవానికి ఇటు హయత్ నగర్ కానివ్వండి, అదేవిధంగా వనస్త్రీపురం నుంచి వచ్చేటటువంటి వాహనదారులు నేరుగా ఇటు దిల్సుఖ్ నగర్ అదేవిధంగా ఎంజీబీఎస్కు వెళ్ళిపోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా ఇప్పటికే జిహెచ్ఎంసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి మరిన్ని ప్రత్యేకతలు, అసలు దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కానీ ఇంకా ఎలాంటి ప్రాజెక్టులు జరుగుతున్నాయి, ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, ప్రధానంగా ఈ ఫ్లైఓవర్ ప్రత్యేకత ఏంటి, ఇది అందుబాటులోకి రావడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, ఏంటి? ఇది అందుబాటులోకి రానికి కొంచెం ఆలస్యం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా మొన్నటిదాకా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండే, అదొకటి కారణము. రెండవ కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది 3 లేన్ రోడ్, ఇది 3 లేన్ ఫ్లైఓవర్ని 2 లేన్ చేసినాం. ఇప్పుడు ఎందుకు 2 లేన్ చేయాల్సి వచ్చిందంటే, టెక్నికల్గా ఎక్కడైతే ల్యాండింగ్ అవుతుందో ల్యాండింగ్ అయిన ప్రాంతంలో నుంచి ఒక 50 మీటర్ల దూరంలో గుడి మాల్ మైసమ్మ టెంపుల్ ఉంది, ఆడికి వచ్చేవరకు బాటిల్ నెక్ అయిపోతుంది. ఈ బాటిల్ నెక్ కావడం వల్ల ఎప్పుడైతే స్లోప్లో ఉండి ల్యాండింగ్ అవుతున్నప్పుడు స్పీడ్ ఎక్కువ ఉంటుంది వాహనాలది, ఒకసారి అక్కడ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి టెక్నికల్ స్టడీ చేసినాం, దీన్ని ట్రాఫిక్ వాళ్ళతో టెక్నికల్ స్టడీ చేయించినాం, అందుకోసం ఆలస్యమైంది. ఈ విధంగా ఇక్కడ అంతా కూడా గడ్డర్లు ఏర్పాటు చేసేసి దాన్ని 2 లేన్ చేసినాం. ఈ దీన్ని ఎంచుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలి. ఒకసారి వచ్చి ఫ్లైఓవర్ మీదకి వచ్చి చూడండి, దీన్ని 3 లేన్ ఫ్లైఓవర్ కట్టినాము కానీ 2 లేన్ ఫ్లైఓవర్ చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామంటే ట్రాఫిక్ యొక్క రిపోర్ట్ మాకు ఆ విధంగా ఉన్నది, కాబట్టి దానికోసం జరిగిన ఆలస్యం తప్ప వేరే ఉద్దేశం కాదు. అంటే ఒకప్పుడు ట్రాఫిక్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఎల్బీ నగర్ ఉండేది, ఇప్పుడు ఫ్లైఓవర్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. సో ఎలా అనిపిస్తుంది సార్, ఇంకా ఇంకెన్ని ప్రాజెక్టులు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి, ఏంటి ప్రధాన? అంటే హైదరాబాద్లో ఒక ఉదాహరణ తీసుకొచ్చు, ట్రాఫిక్ కేర్ ఆఫ్ అడ్రస్ ఎల్బీ నగర్ ఉండే, ట్రాఫిక్ ఈజన్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎల్బీ నగర్ మారింది. ఎందుకంటే ఇన్ని ఫ్లైఓవర్లు వేసి ట్రాఫిక్ ఈజన్ చేసింది, కాబట్టి వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎల్బీ నగర్ను చూసుకొని ఏ విధంగా ట్రాఫిక్ ఈజన్ చేయాలని చెప్పేసి ప్రణాళికలు కూడా ఆ ప్రజాప్రతినిధులు చేస్తూ ఉన్నారు. ఇంకా 2 ఫ్లైఓవర్లు పూర్తి కావాల్సిన అవసరం ఉంది. ఆ 2 కూడా ఫ్లైఓవర్లు పూర్తి అయిపోతే, సెప్టెంబర్ కల్లా పూర్తి అయిపోతే కంప్లీట్గా ఎల్బీ నగర్ అంతా కూడా ట్రాఫిక్ రెడ్ లైట్ సిగ్నల్ రహితంగా ఈ యొక్క ప్రాంతం డెవలప్ అవుతుంది. ఇది అందుబాటులోకి రావడం వల్ల ఏ ప్రాంతాల ప్రజలకు బెనిఫిట్స్ ఉంటాయి? ఇప్పుడు వనస్థలిపురము, హయత్ నగర్, ఈ చింతలకుంట చెక్పోస్ట్ దాటి పైన ఉన్న కాలనీలకు అందరూ కూడా అక్కడి నుంచి వచ్చే వాళ్ళకంతా కూడా రెడ్ లైట్ సిగ్నల్ దాటాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ ఫ్లైఓవర్ ఎక్కేసి మాల్ మైసమ్మ టెంపుల్ దగ్గర తిరిగి దిల్సుఖ్ నగర్కి వెళ్ళిపోవచ్చు. మొత్తానికైతే త్వరలోనే ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్టు కూడా స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చెప్తున్నారు. సో 32 కోట్లతో చేపట్టినటువంటి ఈ ఫ్లైఓవర్ ఏదైతే చింతలకుంట నుంచి మాల్ మైసమ్మ వరకు నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల ఇటు ఖమ్మం కానివ్వండి, అదేవిధంగా వరంగల్, అదేవిధంగా సూర్యాపేట నుంచి వచ్చేటువంటి, అంటే మొత్తానికైతే ఇటు విజయవాడ హైవే నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ అన్నిటికీ కూడా ఇక్కడ సిగ్నల్ దగ్గర ఆగకుండా, ఆగే అవసరం లేకుండా నేరుగా తమ తమ గమ్యస్థానాలకు చేరే విధంగా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే, మరో ప్రత్యేకత ఇది 2 వైపులుగా 2 సైడ్స్ కూడా, అంటే రాకపోకలు సాగించే విధంగా ఈ ఫ్లైఓవర్ని నిర్మించినట్లు కూడా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. విడుదల శ్రీ దాస్తో నుమాని ఎబిన్ ఆంధ్రజ్యోతి ఎల్బీ నగర్ నుంచి.